హలో ఫ్రెండ్స్, వల్లరీ క్రియేషన్స్కి స్వాగతం. బ్రహ్మ ముహూర్తంలో సుప్రభాత గానాన్ని ఆలకించి నవనీత హారతి అందుకొని విశ్వరూప దర్శనాన్ని అనుగ్రహించే స్వామివారు అనేక సేవలు, లెక్కకు మిక్కిలి నైవేద్యాలు అందుకుంటారు. రాత్రి ఏకాంత సేవలో ముత్యాల హారతితో హాయిగా విశ్రమిస్తారు. సుప్రభాత సేవ 15వ శతాబ్దంలో ప్రారంభమైంది. శ్రీరామునిలాగా కౌసల్య సుప్రజ రామ అంటూ మేలుకొలుపు పాడించుకోవడం ద్వారా తాను శ్రీరామచంద్రుని మరో అవతారమని స్వామి లోకాలకు చాటుతున్నారు. అలాగే సుప్రభాతంలో ద్వాపర యుగపు శ్రీకృష్ణుని ప్రస్తావనతో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క అనేక అవతారాల వర్ణన కూడా ఉంటుంది. 15వ శతాబ్దంలో మనవాళ మహాముని శిష్యుడైన ప్రతివాద భయంకర అన్నన్ స్వామి సుప్రభాతాన్ని రచించారు. వారి అసలు పేరు హస్తగిరినాథన్. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున 2.5 గంటల నుంచి 3 గంటల మధ్య కాలంలో సుప్రభాత సేవ జరుగుతుంది. ఆ సమయంలో సన్నిధి గొల్ల తిరునామం ధరించి దివిటీ చేతబూని ఉత్తర మాడవీధిలోని అర్చకుల ఇంటికి వెళ్ళి వారికి నమస్కరించి వారిని సాదరంగా ఆలయానికి తీసుకుని వస్తారు. అప్పటికే సిద్ధంగా ఉన్న అర్చక స్వాములు బంగారు వాకిలిని తెరిచే కుంచకోల అనబడే పరికరాన్ని భుజంపై పెట్టుకొని తాళం చెవుల గుత్తితోటి సన్నిధి గొల్లను అనుసరిస్తూ ఆలయానికి వస్తారు. ఆలయానికి రాగానే నగారా మండపంలో పెద్ద పలక గంటను మోగిస్తారు. శంఖనిధి, పద్మనిధి ద్వార దేవతలకు వీరు మంత్రపూర్వక ప్రణామాలు అర్పిస్తారు. లోపలికి ప్రవేశించి తాళం చెవుల గుత్తిని ధ్వజస్తంభ మండపంలో ఈశాన్య దిక్కున ఉన్న క్షేత్రపాలక శిలకు తాకించి నమస్కరిస్తారు. అర్చక స్వాములను ఆలయంలోనే ఉంచి సన్నిధి గొల్ల పెద్ద జీయంగారు మఠానికి వెళ్ళి జీయంగారిని కానీ లేదా వారి పరిచారకుడైన ఏకాంగిని కానీ ఆలయంలోనికి తీసుకుని వస్తారు. ఆ సమయంలో అర్చకులతో పాటుగా ఆలయ అధికారులు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేద పండితులు బంగారు వాకిలి ముందు వేచి ఉంటారు. అలాగే అన్నమయ్య వంశీయులు ఒకరు తుంబూర ధరించి మేలుకొలుపు సంకీర్తన పాడటానికి సిద్ధంగా ఉంటారు. వీరందరితో పాటు దేవతలు కూడా అదృశ్య రూపంలో స్వామివారి దర్శనం కోసం వేచి ఉంటారు. అర్చకులు, జీయంగార్ లేదా వారి పరిచారకుడైన ఏకాంగి, ఆలయ అధికారులు, వేద పండితులు, తాళపాక వంశీయులు, సన్నిధి గొల్ల, సుప్రభాత సేవ, ఆర్జిత సేవకు విచ్చేసిన భక్తులు వీరందరి సమక్షంలో అర్చకులు కుంచకోలతోటి బంగారు వాకిలికి ఉన్న చిన్న రంధ్రం ద్వారా లోపల వేసి ఉన్న గడియను తీస్తారు. తాళం చెవులను, తాళాలకు రాత్రి వేసిన సీళ్లను పరిశీలించి తాళాలు తెరుస్తారు. తాళం చెవులను ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరించే అర్చకులు, జీయంగారులు, ఆలయ అధికారులు ఈ ముగ్గురి వద్ద సీళ్లు వేసి ఉన్న పెట్టెలలో భద్రపరిచి ఉంటాయి. తరువాత బంగారు వాకిలి తెరుచుకొని సన్నిధి గొల్ల దివిటీతోటి ముందుగా లోపలికి ప్రవేశిస్తాడు. మరుక్షణం అర్చకులు మధురస్వరంతోటి కౌసల్య సుప్రజారామ అంటూ వీణుల విందుగా ఆలపిస్తూ బంగారు వాకిలిలోనికి ప్రవేశిస్తారు. ఏకాంగి మహంతు మఠం వారు తెచ్చిన పాలు, చక్కెర, వెన్న, తాంబూలం గల బంగారు పళ్ళెరాన్ని అందుకొని లోపలికి వెళ్ళిన వెంటనే బంగారు వాకిలి మూయబడుతుంది. బంగారు వాకిలి ముందు వేచి ఉన్న వేద పండితులు, అర్చకులు సుప్రభాత గీతాన్ని వీణుల విందుగా వినిపిస్తారు. తరువాత అన్నమయ్య వంశీయులు బంగారు వాకిలి ముందు నిలబడి మేలుకొలుపు కీర్తనను భూపాల రాగంలో ఆలపిస్తారు. సుప్రభాత సేవకు విచ్చేసిన భక్తులు రాగయుక్తంగా ఆలపించబడుతున్న సుప్రభాతాన్ని వింటూ భక్తి పారవశ్యంతో మైమరిచిపోతారు. సుప్రభాత సేవలో పాల్గొనే భక్తులకు దాదాపు 20-25 నిమిషాల పాటు బంగారు వాకిలికి ఎదురుగా సమీపంలో ఉండి వీణుల విందైన సుప్రభాతాన్ని ప్రత్యక్షంగా ఆలకించే భాగ్యం దక్కుతుంది. అలాగే బంగారు వాకిళ్లను శాస్త్రోక్తంగా తెరిచే ప్రక్రియను ప్రత్యక్షంగా చూస్తారు. ఈ సేవ కోసం ఏళ్ల తరబడి వేచి ఉండే భక్తులు ఎంతమందో ఉన్నారు. బంగారు వాకిళ్లను దగ్గరగా మూసిన సన్నిధి గొల్ల వద్ద ఉన్న దివిటీ వెలుగులో అర్చకులు రాములు వారి మేడకు వేసి ఉన్న తలుపుల తాళాలను తీస్తారు. శయన మండపంలో పానుపుపై శయనించి ఉన్న భోగ శ్రీనివాసునికి ప్రదక్షిణగా శ్రీవారి సన్నిధికి చేరుకుంటారు. వైకాలనస అర్చకులు, జీయంగారులు వెంటరాగా దివిటీతో ముందుగా లోపలికి వెళ్లిన సన్నిధి గొల్ల
కులశేఖర పడి వద్ద నిలిచి, అంటే అత్యంత సమీపంలో ఉండి ఆ వెలుగులో శ్రీవారి దివ్య మంగళ విగ్రహాన్ని తొలి దర్శనం చేసుకుంటాడు. సన్నిధి గొల్ల చేతిలోని దివిటీని అందుకొని ఏకాంగి దేవుని సన్నిధిలోని దీపాలను వెలిగిస్తాడు. సన్నిధి గొల్ల రాములవారి మేడలోని దీపాలను వెలిగిస్తాడు. అర్చకులు శ్రీవారికి నమస్కారం చేసి శయన మండపంలో ఉన్న బంగారు పట్టు పరుపుపై శయనించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరిస్తారు. చప్పట్లు కొట్టి మేల్కొనవలసిందిగా ప్రార్థిస్తారు. తరువాత భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని మూలమూర్తి సన్నిధిలో వేంచేంపు చేస్తారు. ఆనంద నిలయంలో కులశేఖర పడి వద్ద తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతధావన ఆచమనాది ప్రక్రియలు కావిస్తారు. మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం పాలు చక్కెరను నివేదిస్తారు. సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు. బంగారు వాకిలి ముంగిట్లో వేద పండితులు సుప్రభాతం మంగళాశాసనాన్ని ముగిస్తూ ఉండగా లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తున్నప్పుడు బంగారు వాకిళ్ళు తెరవబడతాయి.